हेलो वेलकम बैक टू कुंदनास किचन नेनु मी उमनी रोज किचन लो एंतो टेस्टीगा उंडे बिर्यानी अंडी वेजिटेबल बिर्यानी सो बिर्यानी अंटेने चाला मंदी इष्टंगा तिंटारु अदि वेजिटेबल बिर्यानी अंडी सो ईजीगा मनं ओक्क 10 मिनिट्स लोने प्रिपेर चेसुकुनेटट्टुगा एलानो चूपिंचेस्तानु मुंदुगा दांट्लो कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दां మనం 1 or 2 క్యారెట్స్ ని ఇలా పీల్ తీసి పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాం దాంట్లోకి ఒక 2 or 3 బిర్యానీ ఆకు కొంచెం అల్లం అండి అల్లం ఇలా పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాం ఒక 1 or 2 టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం చెక్క ఒక 5 or 6 లవంగాలు ఒక టేబుల్ స్పూన్ షాజీరా అండి ఇది జీలకర్రలానే ఉంటుంది బిర్యానీ ఐటమ్స్ లో వాడతారు కదా మనకి మసాలా ఐటమ్స్ లో షాజీరా అది అండ్ కాజు కొత్తిమీర టేస్ట్ కోసం పుదీనా అండ్ 1 ఆర్ 2 ఆనియన్స్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాం ఒక 1 ఆర్ 2 బంగాళ దుంప స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్నామండి దాంట్లోనే ఒక పచ్చి మిర్చిని స్లైసెస్ చేసి ఇలా పొడుగ్గా చాప్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం చూసారు కదండి నేను ఈ గ్లాస్ తో తీసుకున్నానండి బిర్యానీ రైస్ అండి అదే బాస్మతి రైస్ అంటార కదా అవి మనం ఏ గ్లాస్ తో కొలతలు తీసుకోవాలండి నేను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఉంటే ఇంకా దీంట్లో బీన్స్ అండ్ బటానీ ఉంటాయి కదా గ్రీన్ బటానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను బీన్స్ బటానీ లేవని దీంట్లో యాడ్ చేయట్లేదండి ఉంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ గార్లిక్ కూడా నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను సో గార్లిక్ ఇక్కడ తీసుకోలేదు ఓన్లీ జింజర్ వరకే ఇక్కడ చూపించాను కొంచెం గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలంటే యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి బిర్యానీ మనం నెయ్యిలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి బిర్యానీ చేసేటప్పుడు ఇవన్నీ చూసారు కదా ఘీ మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనకి మెల్ట్ అయిన ఘీలో ముందుగా చాప్ చేసుకున్న కాజు యాడ్ చేసేద్దామండి ఇవి లైట్ గా సిమ్ లో పెట్టుకోండి కాజు ఊరికే బ్లాక్ వచ్చేస్తాయి సో లైట్ గా ఫ్రై అయ్యాక కాజుని తీసి పక్కన పెట్టేసుకుందాం మనం కాజు ఫ్రై అయ్యే లోపు ఈ లోపు మనం ఒక మిక్సర్ జార్ తీసుకుందామండి దాంట్లో ముందుగా చాప్ చేసుకున్నాం కదా అల్లం చిన్నరపాయలు చెక్క లవంగాలు చూసారు కదా చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి దీంట్లోనే కొంచెం ధనియాలు అవన్నీ దీంట్లో యాడ్ చేసేద్దామండి చూసారు కదా మనకి ఇప్పుడు కాజు ఫ్రై అయిపోయినియండి అవన్నీ తీసి వేరొక బౌల్ లో ఆర్ ప్లేట్ లో తీసేసుకుందాం అదే పాన్ లో మనం ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఇది కూడా యాడ్ చేసేద్దామండి దాంట్లోనే చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అండ్ పచ్చిమిర్చి స్లైసెస్ దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పొటాటో స్లైసెస్ అన్నీ యాడ్ చేసేద్దామండి ఇవి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం దాంట్లోనే క్యారెట్ కూడా యాడ్ చేసేద్దాం 1 by 1 అలా యాడ్ చేసుకొని ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి అవి ఫ్రై అయ్యేలోపు ఇవి మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి గ్రైండ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లిని చూసారు కదా మనం ఈ అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు గ్రైండ్ చేసుకున్నాం కదండి అది ఆ పేస్ట్ అండి అది కూడా దీంట్లో యాడ్ చేసేద్దామండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకేసారి మిక్స్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే మీకు రైస్ మొత్తానికి బాగా పడుతుందండి బాగా స్మెల్ వస్తుంది ఇంకా మనకి అక్కడక్కడ ఆ గింజలు తగలకుండా పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటాయి అవి ఎక్కడ ఏరిపడకుండా ఉంటారండి చెక్క లవంగాలు తగలకుండా ఉంటాయి సో ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి సో ఇలా గ్రైండ్ చేసేసాం ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇంకొంచెం ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ ఒకసారి ఈ లోపు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఒక గ్లాసు అవి మనం ఒకేసారి రైస్ కుక్కర్లో పోసేసుకుందామండి రైస్ కుక్కర్లో పోసేసుకొని ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసుకుందాం వాటర్ పోసేసి చూసారు కదా మనం వాటర్తో క్లీన్ చేసుకొని వచ్చాక మనం దీంట్లోనే
ఒకటికి రెండు గ్లాసులు వాటర్ని దీంట్లో యాడ్ చేసేద్దామండి. ఆల్రెడీ ఏ గ్లాస్తో అయితే మీరు కొలత ప్రకారం తీసుకుంటున్నారో అదే గ్లాస్తో ఒకటికి రెండు వాటర్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒకేసారి మిక్స్ అయ్యింది కాబట్టి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేద్దాం. చూసారు కదా మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఆ పాన్లో మిక్చర్ అంతా ఆ వెజిటేబుల్ మిక్చర్ అంతా దీంట్లో యాడ్ చేసేద్దామండి. వాటర్లో మనం ఆల్రెడీ రైస్కి వాటర్ అన్నీ యాడ్ చేసేసి పెట్టుకున్నాం కదా, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసాం. ఇప్పుడు మనం దీంట్లో ఆ వెజిటేబుల్ మిక్చర్ అంతా యాడ్ చేసేద్దాం. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకేసారి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఇంకా మనం దీన్ని కుక్లోకి బటన్ పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఎలా రెడీ అయిపోయిందో ఒక 15-20 మినిట్స్కి మనకి రెడీ అయిపోయి ఉంటుంది కదా. మనం దీన్ని చూడక్కర్లేదు కదా, ఆటోమేటిక్గా వామ్లోకి వచ్చేస్తుంది. సో ఒకేసారి వచ్చేసాక ఎలా రెడీ అయిపోయిందో చూపించేస్తాను. చూసారు కదా మనం ఒక 15-20 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిందండి, ఇంకా వామ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనకి బిర్యానీ ఇలా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత నీట్గా పొడి పొడిగా మనం ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బిర్యానీ అంటే ఓ చాలా కష్టంగా అమ్మ ఇప్పుడు బిర్యానీ చేయాలా అట్లా అనుకోకర్లేదు. జనరల్గా వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో ఈజీగా అయిపోయే చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంటే ఇందాక మనం కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి ఫైనల్గా మనం సర్వ్ చేసేసుకునేటప్పుడు యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. సో దీన్ని ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్గా రైతాతో కానీ లేదంటే కాజు పన్నీర్ కర్రీస్ ఉంటాయి కదా, శనగల కర్రీ కానీ చనా కర్రీస్ ఏవైనా ఉన్నా దీంట్లోకి మంచి ఇంక చాలా బాగుంటుంది. సో డైరెక్ట్గా సర్వ్ చేసేసుకొని మనం టేస్ట్ చేయొచ్చు. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి, ఈజీగా అయిపోతుంది కాబట్టి స్నాక్స్ లంచ్ బాక్స్లోకి లంచ్ టైంలో కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు. మనం జనరల్ రైసెస్ కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసుకునే బదులు ఈజీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు కూడా పెట్టచ్చు. స్పైసీ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి సో పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నోట్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, సీ యూ అగైన్.